సామూహిక అక్షరాభ్యాస ప్రక్రియ చేయిస్తామన్నారు. రాజన్న పరిపాట కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మన గురువారి పురపాలక సంఘ పాఠశాలలో అంగన్వాడీల నుంచి మన పొరు వారి అమృత హస్తాల మీదుగా వారి సామూహిక అక్షరాభ్యాసం చేస్తా ఉన్నారు. మీ చిన్నారులందరినీ ఇక్కడ వదిలితే మంచి. మాస్టారు వెనక్కి ఉన్నాను సార్, పిల్లలు కనిపించాలి మీరు ఎందుకు. ఈరోజు గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో ఏజీకే స్కూల్లో రాజన్న బడిపాట కార్యక్రమంలో పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుకునేటువంటి పిల్లలకి ఆర్థిక సహాయం చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ని ఇప్పుడున్నటువంటి స్కూల్స్ని ఫొటోస్ తీసి 2 సంవత్సరాల్లో వాటిని అత్యాధునికటువంటి సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని కూడా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు. అమ్మఒడి అని చెప్పి 10th క్లాస్ వరకు చదువుకునేటువంటి పిల్లలకి తల్లులు కనుక పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ప్రతి తల్లికి 15,000 రూపాయలు పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి పాదయాత్రలో మాట్లాడడం జరిగింది. ఫర్ మోర్ వీడియోస్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.